అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై కడపలో మంత్రి పరిటాల సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల అంశంపై ప్రస్తావించిన మంత్రి సునీత వారికి నేరుగా జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా ఎటువంటి మధ్యవర్తుల దరాలి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. సో ఇది మరి ఈ జిల్లాలో ముఖ్యంగా కొన్ని క్లస్టర్స్ రాయచోటి లక్కిరెడ్డిపల్లి ఏరియాలో ఈ రక్తహీనత సమస్య ఉంది. దీని మీదే మేము దృష్టి పెట్టాం. జూన్ నెలలో ఈ కార్యక్రమం మొదలైంది. 6 నెలల నుంచి 3 సంవత్సరాలు ఇచ్చేవాడు. అంటే 3 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్ చెప్పిన ఇంటికి ఇచ్చేవాడు. సో ఈతో పాటు అది సరఫరా కూడా చేస్తున్నాం. సో ఇది మరి ఈ జిల్లాలో ముఖ్యంగా కొన్ని క్లస్టర్స్ రాయచోటి లక్కిరెడ్డిపల్లి ఏరియాలో ఈ రక్తహీనత సమస్య ఉంది. దీని మీదే మేము దృష్టి పెట్టాం. శాలరీస్ కూడా వాళ్ళకి సక్రమంగా వచ్చేది కాదు. శాలరీస్ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చేయట్లేదు. మధ్యవర్తి నుంచి వాళ్ళకి వెళ్ళేటప్పుడు 50% శాలరీ వాళ్ళ చేతికి రాకుండా పోతా ఉండే. ఇప్పుడు ఆ విధి కూడా ఆ విధంగా కూడా కాకోకుండా అంగన్వాడీ టీచర్స్కు 1 మంత్ 2 మంత్స్ లేట్ అవ్వచ్చు, కానీ శాలరీస్ మాత్రం డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఏర్పాటు చేసే ఏర్పాట్లు కూడా మేము చేసాం.